మూడవది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్. క్వాంటిటేటివ్ అంటే క్వాంటిటీని తెలియజేసేది, ఎంత అనేది తెలియజేసేది అనమాట. ఉదాహరణ మనం చూసినట్టయితే ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీ యాపిల్. ఎనీ అంటే అసలు ఏమీ లేదనమాట. ఎంత యాపిల్ అంటే ఏమీ లేదు, ఎనీ యాపిల్ అంటే అసలు తినలేదనమాట. ఎనీ అనేది క్వాంటిటీని తెలియజేస్తుంది కాబట్టి క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. హీ ఎయిట్ మచ్ బ్రెడ్. ఎంత బ్రెడ్? మచ్, చాలా అనమాట. మచ్ అంటే చాలా. సో మచ్ అనేది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ గా కనిపిస్తుంది. యూ డ్రింక్ లిటిల్ మిల్క్. లిటిల్ అనేది క్వాంటిటీని తెలుస్తుంది, ఎంత క్వాంటిటీని తెలియజేస్తుంది కాబట్టి లిటిల్ అనేది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో క్వాంటిటేటివ్ అనేది క్వాంటిటీ ఎంత అనేది తెలియజేస్తుంది కాబట్టి వీటిని క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటుంటాం అనమాట.